ఇప్పటికీ కూడా మన వారిలో ఎక్కువగా పరాయి పిల్లని ఎవరో ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు పరాయి పిల్లని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అమ్మాయి ఎలాంటిదో ఏంటో ఎలా ఉంటుందో ఎలా ప్రవర్తిస్తుందో ఇకపోతే ప్రతి అత్త అత్తాకోడలకి పడదు మరిది ఎందుకు అలాగా సంభవించింది అనుకుంటే పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు అక్కడ తల్లికి షాక్ అవుతుంది తల్లికి షాక్ వస్తుంది నేను పెన్న వాడిని అంటే నా అనుభవంలో పెద్దవాళ్ళు పిల్లల కన్నా తల్లు ఎలాంటి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు అనేది నాకు తెలుసు అనుభవం ఏ ఏ కోడలకి పడదు ఏ కోడలు ఏ అత్తకి పడదు అందువలన మనలో ఉన్న చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళలో వాళ్ళు ఎక్కువగా పెళ్లి చేసుకుంటారు నళ్ళలో వాళ్ళే అన్న కూతుర్ని అక్క కూతుర్లని అక్క కొడుకుల్ని అన్న కొడుకుల్ని మన పరాయి అంటే ఈ ఆడపిల్ల మన ఆడపిల్ల కనుక మన బంధువర్గంలో ఉన్న పిల్ల కనుక మనల్ని బాగా చూసుకుంటుంది వృద్ధాప్యంలో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోలేని పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలని సొంత వాళ్ళు సొంత వాళ్ళ పిల్లల్ని చేసుకుంటారు అది మేనత్త కూతుర్లో మేనత్త కొడుకులో ఎక్కువ మంది ఎక్కువ కుటుంబాల్లో ఎక్కువ మంది దాన్ని దూరంగా ఉన్న పిల్లల్ని చేసుకోవటం అనేది చాలామంది ఇష్టపడుతున్నారు కానీ నన్ను అడిగితే అది మంచిది కాదు అయితే బంధువులు మరి ఎవరు నాకు మేనత్తలు మేనమావలు లేకపోతే ఎలాగండి అంటే రైట్ నేను కాదంటం లేదు ఎవరినైనా చేసుకునే ముందు ఆమె యొక్క మంచి చెడ్డలు మనం ఆలోచించాలి వాళ్ళ దగ్గర అమ్మాయిని చూసామండి అమ్మాయి నచ్చిపోయిందండి మేము పెళ్ళి చేస్తాం వద్దండి ఒక ఆడపిల్లని మీ ఇంటికి తేవాలన్నా ఒక మగపిల్లాన్ని మీ ఇంటికి తేవాలన్నా పరిశోధన గారి మీరు చేయకపోతే మీ ముగింపు కాలంలో వాడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతారు అది నేను చెప్పేది మిమ్మల్ని అనాథలుగా విడిచిపెడతారు వాళ్ళు ఏకమవుతారు దానికి దానికి కుటుంబీకులు అందరూ ఏకం అవుతారు ఎందుకంటే ఎవరు కుటుంబీకుల్లో కలుగు చేసుకుంటే అయితే మీ ఇంటికి తీసుకెళ్ళి అని అడుగుతారని అందరూ ఓకే చెప్తారు ప్రియులారా కొన్ని కుటుంబాల్లో మరిక అత్తాకోడలికి పడదు కోడలు చూడదు సహజంగా ఉన్నమాట చెప్తున్నాను కోడలు చూడదు ఎందుకంటే తన వయసులో ఉంటుంది పిల్లలు కాని ఉంది తన సంసారం చేయాలి తన భర్తతో ఇంటిని చూడాలి మరి వీళ్ళు ఈమెతో మరి పగలంతా ఉంటే ఆమెకే సర్వీస్ తన సేవలను అందిస్తే తన పిల్లల సంగతి ఏంటి తన భర్త సంగతి ఏంటి ఇలాంటి ఆలోచనలో కూడా అమ్మాయి ఉంటుంది అలాగే ఆలోచిస్తారు అలాగందువలన మగపిల్లలు ఏం చేస్తారంటే ఆమె భర్తలు వాళ్ళ భర్తలు సరే మరి ఏం చేద్దాం అని చెప్పంటే ఎక్కడో దగ్గర వేసేద్దాం అంటే ఒక అనాథ అయిపోయింది అందరూ ఉండే అనాథ ఏదో అమ్మాయిని చూసామండి మా ఊరు అమ్మాయి అండి ఎప్పుడో మా చుట్టాలండి ఇలాంటివన్నీ పెట్టుకోకండి అసలు ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి ఇలాంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఫలాలు ఎరుగు పొరుగు సాక్ష్యాలు కొంచెం వెనక బ్యాక్ స్టోరీ అతని తండ్రి తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాలి చివరికి పెళ్ళిళ్ళు ఈరోజు ఎంత భయంకరంగా మారిపోయి అంటే ఆన్లైన్ మ్యాటర్ మోని మోనియల్ ఆన్లైన్లో చూసేసుకోవటమే సెలెక్ట్ చేసుకో ఇవి చాలా ప్రమాదకరమైన పెళ్ళిళ్ళు కొంతమంది వాళ్ళ ఉన్న ఊరిలో ఎవరు నచ్చరు ఎక్కువ మంది మీరు ఆలోచించండి పిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ వాళ్ళ ఉన్న ఊరిలో ఆడపిల్లలు ఎవరు నచ్చరు పిల్లలు ఎవరో ఎక్కడో అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు వీళ్ళు వాళ్ళ పుట్టి పూర్వోత్తరాలు వాళ్ళ చరిత్ర ఏంటి మన పూర్వకాలంలో వివాహాలు జరిగాయండి ఇలాంటి వివాహమే జరిగేది తొందరపడి పెళ్లి చేసేటం కాదు అలా ఆలోచించి 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 ఒక నిర్ణయానికి వచ్చి చివరికి అమ్మాయిని చూస్తూ ఆమెకి బోధకాలు ఉందా ఆమెకి ఏ వ్యాధైనా ఉందా ఇలాంటి పరీక్షలు కూడా చేసేవారు ఎందుకంటే అమ్మాయి ఎవరో తెలియదు ఏదో ఊరు ఏదో జిల్లా లేదంటే ఏదో రాష్ట్రం లేదంటే ఏదో దేశం అమ్మాయి అలాంటిది అబ్బాయి అలాంటి వాడు ఉన్న ఊర్లో కళ్ళ ముందు కనిపించే ఉత్తములు నచ్చరు కానీ ఎక్కడో ఉన్నవారు ఎవరో తెలియనివారు అనుకోకుండా తగిలి ఎర్రగా బుర్రగా ఓకే చెప్పేస్తాడు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు పెళ్లి చూపులు అందరూ నెమ్మదిగానే ఉంటారు అన్ని తాచిపాములు ఒకటో రకమైన తాచిపాములు అందరూ నమ్రతగా సీట్లు పంచుకుంటూ పళ్ళాలు మార్చుకుంటూ భర్త తాచిపామా భార్య తాచిపామానికి పెళ్ళై పెళ్ళయ్యే టైంలో ఎంత బస్సు కొట్టినా వీళ్ళకి అర్థం కాదు అయిపోయిన తర్వాత దాంపత్య జీవితం ఆరంభంలో అప్పుడు ఈ తాచిపావలు బస్సు కొడతాయి అక్కడ నుంచి ఆరంభమవుతుంది నీ భయంకరమైన ఆత్మకథ మనందరికీ తెలుసండి మన భార్యలు మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు మగపిల్లలందరికీ తెలుసు అని ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ చూడండి అత్తకి కోడలకి పడదు ఈ కోడలు కూడా రేపు ఒక అత్త అవుతుంది మర్చిపోకూడదు ఈ కోడలు కూడా రేపు ఒక రోజు అత్త అవుతుంది ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ అత్తకి ఈ కోడలకి ఏమండి ఇది మర్చిపోకండి ఈ ఈ నిజాన్ని మీరు చనిపోయినంత వరకు మా డాడీ చెప్పాడు ఈ అని మీరు మనసులో పెట్టుకోవాలి నా చిన్నప్పుడు చక్కని ఫ్యామిలీ సినిమాలు తీసేవాడి అత్త ఒక ఇంటి కోడలే అని సినిమా తీశారు మంచి పాఠం అత్త ఒక ఇంటి కోడలే అత్త కూడా ఒక ఇంటి కోడలే అవుతుంది కదా నువ్వు అత్తగా ఈరోజు సాధన చేస్తున్నావే నువ్వు అత్తగా బిహేవ్ చేస్తున్నావే అలాగే నువ్వు కోడలుగా బిహేవ్ చేస్తున్నావే కోడలు అవుతుంది అత్త కోడలైపోయి వచ్చింది అత్త కోడలైపోయి వచ్చింది ఇప్పుడు ఆ అత్తకు కోడలు వచ్చింది ఈ కోడలు రేపు అత్త అవుతుంది ఎవరు ఏమైనా నిన్ను కన్నవారు అనాథులు కాకూడదు అది నా నేను చెప్పేది చనిపోయినంత వరకు పిల్లల చేతుల మీద కానీ అన్ని సంస్కారాలు జరిగాయండి అభ్రామకి కానివ్వండి ఇసక్ కానివ్వండి యాకోబుకి కానివ్వండి పిల్లలు పిలిచి ఆశీర్వదించటం పిల్లలకి అన్ని చెప్పటం పిల్లల జీవితాలను ఆధారం చేసుకుని వాళ్ళలో ఉన్న ప్లస్ మైనస్లన్నీ చనిపోయే ముందు తండ్రి చెప్పటం యాకోబు పన్నెండు మంది అన్నదమ్ములకి చముని పిల్లలారా వివాహము అనగానే వివాహము అన్నిటికంటే ఘనమైనది ప్రపంచంలో ఇది ఘనమైనదని మీరు దేని గురించి అని అంటే దానికి ముందు స్థానంలో ఉన్నదే వివాహం కుటుంబం అండి ఫ్యామిలీ స్టోరీ చెప్తున్నాను ప్రపంచంలో దేవుడు మెచ్చుకున్నది దేవుడు మెచ్చుకున్నచ్చుమండి దేవుడు మెచ్చుకున్నది ప్రపంచంలో అన్నిటికంటే ఘనమైనది వివాహం పానుపు వాళ్ళిద్దరి యొక్క పానుపు నిష్కళంకమైనది అంటే వాళ్ళ కలయిక యొక్క దైవాశీర్వాదం వాళ్ళ కలయిక దేవుని సంకల్పం వివాహంలో కలయటం పార్క్ మీద కలియటం అనేది దైవ సంకల్పం ఈ సంకల్పానికి భిన్నంగా ఎన్నో కుటుంబాలు ఎందరో ఆడపిల్లలు మగపిల్లని వదిలేసి ఎందరో మగపిల్లలు ఆడపిల్లల్ని వదిలేసి ఎందరో పిల్లలు తట్టుకోలేక సర్దుకుంటూ పడి పడి ఉంటారు ఇక ఇక ఏం చేయలేరు ఇక ఎందుకండి చెడ్డోడైనా మంచోడైనా కట్టాడు కదండి తప్పదండి అన్నవారి మాటలు మనం విన్నాం ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఆడపిల్ల వాళ్ళు అనుభవించిన బాధలు మగవాళ్ళు భార్య బాధితులు భర్త బాధితులైన ఆడవాళ్ళు ఎంతోమంది కూడా ఆడు ఈ ఈ భయంకరమైనటువంటి మాటలు వాడటం ఎందుకండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పడి ఉండకపోతే ఏం చేయగలను అండి నేను బయటికి వెళ్ళి నేను ఏం చేయగలను కన్నా తల్లిదండ్రులు రే పోయారు మా అమ్మలు ఇంటికి అప్పుడు బాబు పెళ్ళి కొత్త మాట్లాడితే మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతాను అనివ్వండి ఇప్పుడు మా అమ్మే లేదు మా అమ్మ లేదు మా నాన్న లేరు అన్నదమ్ములు ఉంటారు అక్కచెల్లు ఉంటారు వాళ్ళు మమ్మల్ని రాణిస్తారా అండి నాకు మీకు వెళ్ళేది కదా నీ మా మీ ఆయన ఉన్నాడు కదా మా దగ్గరికి ఎందుకు వచ్చామని వాడు అంటారు ఈ రోజులు ఈ వివాహాలు ఈ వివాహాలు ఈరోజు జరిగిన వివాహాలు బైబుల్ పద్ధతిలో జరగనందున అవన్నీ కూడా నిస్సారం అయిపోతాయండి హండ్రెడ్ పర్సెంట్ నిస్సారం ఏదో కాపురాలు చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా కాపురాలు చేసేవాళ్ళు లేరండి డెబ్భై రెండేళ్ళ నా అనుభవం అండి మీరు చిన్నపిల్లలు నాకట్టే కాపురాలు చేస్తున్నారంటే తప్పక చేస్తున్నారే తప్ప మనస్ఫూర్తిగా చేయటం లేదు ఇక తప్పదు ఇంక వీళ్ళతో ఒకసారి తాళి కట్టావా వెనక ముందు చూడకుండా ఒకసారి మెడ దించావా వెనక ముందు చూడకుండా నీ లైఫ్లో మళ్ళీ బయటపడలేవు కేసులు ఎక్కడో ముఖం ముక్కు ముఖం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మెడలో తాళిగట్టారంటే డూడు బసవాన్ లాగా తాళిగట్టేకు చూడు ఒకసారి భవిష్యత్తులోకి గతంలోకి చూడు లేకపోతే నీ జీవితం అంధకారం అయిపోతుంది అందుకే దేవుడు బైబిల్లో అన్నాడు గుణమతి అయిన భార్య దొరుకుట అరుదు బా నా భార్య అండి సూపర్ అండి ఊ నోరు మీరా నీ భార్య సూపర్గానే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు దేవుడు అంటున్నాడు అండి దేవుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని చేత రాయిస్తున్నాడు ఈ మాట గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ముత్యము కంటే విలువైంది ఆమె అలాంటి ఆమెను ఎంచుకుంటున్నావా ఎక్కడ పిల్ల ఎక్కడ పిల్ల ఎక్కడ పిల్ల ఎక్కడ పెళ్లికొడు ఎక్కడ పెళ్ళి కొడుకు ఎక్కడ పెళ్ళి కొడు తిరిగెస్తున్నారా రోడ్ల మీద ఈ లాభం లేదు ఎవరు చూడటం లేదని మ్యాటర్ మనీలో ఇందులో చూస్తావా యూట్యూబ్లోనూ వాళ్ళ ఫోటోలు వాళ్ళ లై వాళ్ళ లైలు వాళ్ళ డిజైన్లు ఫోటోలు చూడగానే చరిత్ర కలుషితమైందండి క్రైస్తవుడా బైబిల్ అనే మహావిజ్ఞానపు గ్రంథాన్ని నీ చేతిలో పెట్టుకున్నావు అందులో ప్రపంచానికి తెలియని ఎన్నో మహాసంగతులు ముద్రించబడ్డాయి నీ కోసం నువ్వు తెలుసుకోవాలని పెళ్లి కావలసిన పెళ్లి కూతురులారా పెళ్లి కొడుకులారా మీ పెళ్లి విషయంలో బహుపరాక్ కాడ్ బ్లెస్ ఉంది